చదువులో గోల్డ్ మెడల్ చూసాం, స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్ చూసాం, మరి ఈ సినిమా పేరే గోల్డ్ మెడల్. అసలు టైటిల్ కి సినిమా స్టోరీకి ఉన్న లింక్ ఏంటి? వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు లీడ్ పెయిర్ అండ్ హీరోనే కాదండి డైరెక్టర్ కూడా. సో ఉదయ్ అండ్ దేవి మనతో ఉన్నారు. వారి మాటలోనే ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఉదయ్ గారు. హాయ్ హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ గోల్డ్ మెడల్ అని చెప్పేసి ఒక సినిమాతో మీరు మా అందరిని ఎంటర్టైన్ చేయడానికి మా ముందుకు రాబోతున్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ చెప్పి స్టార్ట్ చేశాను కాబట్టి చాలా ఏంటి విషయాలన్నీ రాబట్టేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను కాబట్టి నేను ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చెప్పేసేయాలి. విల్ ట్రై. సో ఈ గోల్డ్ మెడల్ ఫస్ట్ ఉదయ్ గారు, గోల్డ్ మెడల్ అంటే మనం నార్మల్గా ఇంట్లో చదువుకునేటప్పుడే మంచి చదువుకోవాలి గోల్డ్ మెడల్ తీసుకురావాలంటారు, స్పోర్ట్స్లో అన్నప్పుడు మంచిగా పర్ఫామ్ చేయాలి గోల్డ్ మెడల్తో ఇంటికి రావాలంటారు, సినిమాకి గోల్డ్ మెడల్ ఏంటి, అసలు గోల్డ్ మెడల్ టైటిల్ ఏంటి, ఏమన్నా లింక్ ఉందా? అది ఏంటి అని తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఓకే, అది కంప్లీట్ డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. బట్ బేసికలీ గోల్డ్ మెడల్ టైటిల్ ఎందుకంటే బేసికలీ ఈ సినిమా థీమ్ వచ్చి గోల్డ్, బంగారం చుట్టూ తిరుగుతుంటుంది. సో మన హ్యూమన్ లైఫ్లో ఎస్పెషలీ ఇండియన్స్ మనకంత బంగారం మీద ఒకరికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది, హౌస్ వైఫ్ ఒకలాగా, కొంతమందికి అంటే మన సెంటిమెంట్స్ కానీ లేకపోతే ఒక్కొక్క అట్లీస్ట్ వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా గోల్డ్ వాళ్ళు పెట్టుకోవాలనో వాళ్ళ కోసం వాళ్ళు చేపించుకోవడమో, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసం చేపేయడమో, లేకపోతే ఏదన్నా మంచిది జరిగితే నేను దేవునికి మొక్కుకుంటా. ఇప్పుడు మనం వింటుంటాం వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం చేపించినారు, లేకపోతే వజ్రాల కిరీటం చేపించిన వాళ్ళు. సో మన లైఫ్లో ఏదో ఒక పార్ట్లో ఒక బంగారంతో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. సో ఈ కథలో ఈ క్యారెక్టర్స్కి బంగారంతో అటాచ్మెంట్ ఏంటి, వాడు ఎవరైతే ఉన్నాడు ప్రోటాగనిస్ట్, వానికి లైఫ్లో ఏమేమి జరిగింది, బంగారం ఎక్కడెక్కడ అంటుకుంది, దానికి సంబంధించి దాని చుట్టూ తిరిగే కథ. ఓకే, సో బంగారంతో బంగారం చుట్టూ తిరుగుతుంది అంత కదా. సో బడ్జెట్ బాగా ఎక్కువ ఉన్నట్టుంది. ఓకే, సో దేవి, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ యాజ్ అ లీడ్. సో ఒక ప్రాజెక్ట్ మనం యాక్సెప్ట్ చేసేటప్పుడు చాలా విషయాలు మనం ఆలోచిస్తామన్నమాట, స్టోరీ పరంగా, కాస్టింగ్ పరంగా అండ్ డైరెక్టర్ పరంగా అన్ని రకాలుగా ఆలోచిస్తాం. సో ఈ సినిమా ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి వాట్ మేడ్ యూ టు సే దట్ ఓకే ఐ డూ దిస్ ప్రాజెక్ట్? నేను స్టోరీ విన్నప్పుడు కానీ ఒక పాయింట్ ఉంటుంది మనకి, స్టోరీ నచ్చుతుంది లేకపోతే డైరెక్టర్ నెరెక్ట్ చేసే విధానం నచ్చుతుంది. సో వాట్ మేడ్ యూ టు సే యెస్ టు దిస్ ప్రాజెక్ట్? యాక్చువల్లీ నా క్యారెక్టర్ నాకు నచ్చింది అండ్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, చాలా సింపుల్గా అంటే నేను క్వశ్చన్ చాలా పెద్దగా అడిగాను, చాలా సింపుల్గా ఏమాత్రం కష్టపడకుండా ఆన్సర్ చెప్పేసింది, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసింది అనమాట. సో ఉదయ్ గారు, అంటే ఒక ప్రాజెక్ట్లో లీడ్గా చేశారు మీరు, అంటే లైక్ హీరోగా చేయడం, అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ అని చెప్పొచ్చు. అంటే డైరెక్టర్ అంటే ఆల్ 24 క్రాఫ్ట్స్ మీరు మేనేజ్ చేయాల్సి వస్తుంది అండ్ అన్నీ కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది ఆర్టిస్ట్ దగ్గర నుంచి, ఫైనల్ కాల్ మీదే ఉంటుంది ఏదన్నా కూడా. సో అది ఇది రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు? క్వైట్ టఫ్ జాబ్ నాకు ట్రాన్సిషన్, లైక్ రాసినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ సూపర్ బాగా అనిపిస్తుంది, ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత, ప్రీ ప్రొడక్షన్ అంతా స్టార్ట్ అయిన తర్వాత ద రియాలిటీ, లైక్ అంటే అప్పటి వరకు మనం ఎమోషనల్గా ఏదో ఫీల్ అవుతూ ఉంటాం రాసేటప్పుడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ద మెకానికల్ వర్క్ అండ్ దెన్ టీమ్, సో టీమ్ వర్క్ కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి డెఫినెట్గా. బట్ ఇట్స్ అ ఫస్ట్ ప్రాజెక్ట్, నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్, సో త్రూ ద ప్రాసెస్ నేర్చుకోవడానికి చాలా దొరికింది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టేక్ హోమ్ ఇస్ టేక్ హోమ్ థింగ్ ఎనీథింగ్ జరిగిందంటే దీంతో ఐ కుడ్ లర్న్ అది. సో దట్స్ ద థింగ్, ఇప్పుడు ఏం చెప్పినా అది అందరికి సేమ్ ప్రాసెస్, సో ఇప్పుడు ఏం చెప్పినా అది బాగుండదు, జనాలకు నచ్చిన తర్వాత మోర్ డీటెయిల్స్ ఎట్లుండింది ప్రాసెస్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇప్పుడు చెప్తే ఎవరికి అంత బోరింగ్ ఉంటుంది. సో ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఓకే సూపర్. సో దేవి, ఈ మూవీలో మీరు డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్తారు, అంటే వి నో దాట్ యువర్ హీరోయిన్, బట్ హీరోయిన్లో కూడా యాక్టింగ్ స్కోప్ ఉండేది, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ మనం ఈ రోజుల్లో ఈ ప్రాజెక్ట్స్లో చూస్తున్నాం, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ హ్యావ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ ఫిలిం? అంటే కొంచెం ఏదన్నా రీచ్ చేస్తారు ఏమైనా వెయిట్ చేస్తున్నాం ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే, హీరోయిన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఏ ఫిలిం కంటే హీరోయిన్ హీరో మెయిన్ ఇంపార్టెంట్ మనకు తెలుసు అది. సో వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ యువర్, లైక్ ఎలాంటి అమ్మాయి విను ఇందులో? అంటే ఒక్కొక్క కొంతమంది చాలా ఆరోగెంట్గా ఉండే హీరోయిన్స్ ఉంటారు, అమాయకంగా బిహేవ్ ఉండే హీరోయిన్స్, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ యూ హ్యావ్ ఇన్ దిస్ ఫిలిం? ఐ మెయింటైన్ మై క్యాజువల్ యాటిట్యూడ్. ఓకే, సో ఇప్పుడు బయట ఎలా ఉన్నావు, సినిమాలో అలాగే ఉంటారా?
అయితే సినిమాలో మొత్తం హీరో గారే డామినేట్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు, ఇక్కడ డామినేట్ చేస్తున్నట్లు. చాలా అమాయకురాలు చేస్తారు దేవిని. ఓకే, సో ఉదయ్ మీరు ఇప్పుడు నార్మల్గా ట్రైలర్ చూసాం మేము. ట్రైలర్లో చాలా ఇంట్రెస్టింగ్ గా అన్నిటికంటే ఎక్కువగా వినపడ్డ పేరు బంగారం. అసలు అంటే ఆ బంగారం అనే ఒక కాన్సెప్ట్ ని ఎందుకు తీసుకోవాలనిపించింది మీకు? అంటే మీ పర్సనల్ లైఫ్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? బంగారం అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు మీరు చెప్పినట్లే. బేసిక్ గా నాకు కూడా చాలా ఇష్టం, ఏ అమ్మాయికైనా ఇష్టం బంగారం అంటే. ఒక అబ్బాయిగా మీరు బంగారం అనే కాన్సెప్ట్ తీసుకోవడం ఎందుకు, ఎందుకు జరిగింది అసలు? మనకు కొన్ని సామెతలు ఉంటాయి, మెరిసేదంత బంగారం కాదని, అట్లా అట్లా అని. సో చదువులో కానీ ఎనీథింగ్ కూడా లైక్ మెరిసేదంత బంగారం కాదు, ఎట్లనో గోల్డ్ మెడల్ అన్నీ కూడా నిజం కాదనేది ఒక నేను బిలీవ్ చేసిన థింగ్, నాకు తెలిసిన దాంట్లో. సో అందరు గోల్డ్ మెడల్ అని రాసుకుంటారు, గోల్డ్ మెడల్ తెచ్చుకుంటారు కూడా, కొంతమంది పెట్టుకుంటారు కూడా, కొంతమంది షాప్లో కూడా కొనుక్కొని పెట్టుకుంటారు. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లాంటప్పుడు కొంత కొన్ని థింగ్స్ ఈ నామల్ గారు అక్షయ తృతీయ వచ్చినప్పుడు ఈ యాడ్స్ అన్ని బంబార్డ్ అవుతుంటాయి టీవీలో రేడియోలో అంతా, మొత్తం ప్యాకేజెస్ అని అవని ఇవన్నీ అవి చూసినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో దాని మీద ఒక కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ నాకు అనిపించినప్పుడు ఓకే సమ్ స్క్రీన్ ప్లే మంచిగా అనిపించింది, ఓకే లెట్స్ స్టార్ట్ అని డిడ్ దిస్. నైస్. సో దేవి, ఈ ప్రాజెక్ట్లోకి అసలు మీరు ఉదయ్ గారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేశారు, ఎలా వచ్చారు అసలు ఈ ప్రాజెక్ట్లోకి, ఎలా అప్రోచ్ అవ్వడం జరిగింది? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, హీస్ వర్కింగ్ యాజ్ డిఓపి, హిస్ నేమ్ ఇస్ దినేష్. హీ సజెస్టెడ్ మీ దట్ ప్రాజెక్ట్ అండ్ ఐ వెంట్ ఫర్ ఆడిషన్ అండ్ ఐ గాట్ సెలెక్టెడ్. ఓకే, సో ఆడిషన్లో ఏం అడిగారు? ఉదయ్ ఆడిషన్ చేశారు మిమ్మల్ని? ఉదయ్ గారి ఆడిషన్. ఏం చేయమని చెప్పారు ఆడిషన్లో? అంటే ఆ మూవీకి సంబంధించి ఏమైనా సీన్ ఇచ్చి మిమ్మల్ని యాక్ట్ చేయమని చెప్పారా, లేకపోతే హౌ? ఐ గేవ్ మై ఆడిషన్ అంతే. ఓకే, అంటే ఇమీడియట్గా ఓకే చేసేసారా? యా, ఎందుకో అడగాలి. ఓకే, సో ఉదయ్ గారు ఇప్పుడు మిమ్మల్ని అడగాలి క్వశ్చన్ అయితే, ఎందుకు వై వై యూ డిసైడెడ్ దేవి యాజ్ లీడ్? అంటే ఈ సినిమాలో దేవి గారి పేరు ఏంటో నాకు తెలియదు, చెప్పండి మీ క్యారెక్టర్ పేరు చెప్పండి. మీరా. ఓకే, సో వై యూ సెలెక్టెడ్ దేవి యాజ్ మీరా? మీరా కోసం బాగానే ఆడిషన్ చేసాము, ఒక నేను ఒక 40 మెంబర్స్ని స్క్రీన్ చేసాము. ఓకే, 40 మెంబర్స్ని స్క్రీన్ చేసాము. దెన్ అంటే ఫిజికాలిటీస్ రాసుకుంటాం కదా క్యారెక్టర్కి, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని. అంటే దేవి వాజ్ క్వైట్ క్లోజ్ టు దోస్ ఫిజికాలిటీస్ దట్ అవైలబిలిటీ. సో ఇండిపెండెంట్ ప్రాజెక్ట్లో థింగ్స్ చాలా టఫ్ ఉంటాయి. సో ఎగ్జిక్యూషన్లో అంటే ఎగ్జిక్యూషన్ జరుగుతుంటుంది, బట్ ఆ సిచ్యువేషన్స్కి మనతో మనకు మన ఈ వాట్ ఎవర్ ద థింగ్ ఉన్నప్పుడు ట్యాంట్రమ్స్ మనం కొన్ని భరించలేము, ప్రొడక్షన్ ఫస్ట్ ప్రొడక్షన్ కూడా కాబట్టి. సో తను ఎవ్రీథింగ్ మంచి మింగిల్ అయింది. అండ్ దెన్ ఫస్ట్ కొంత నైరేట్ చేసినప్పుడు కూడా తను రెస్పాండ్ అయిన విధానం ఓకే తను చేయగలుగుతుంది అనిపించింది. దెన్ ఆడిషన్ బాగా చేసింది తను, అండ్ దెన్ స్క్రిప్ట్ తీసుకుంది ఇమీడియట్గా, అట్లీస్ట్ ఫస్ట్ ఐ థింక్ ఫస్ట్ విజిట్లోనే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. బట్ డౌట్ ఉండింది తను మళ్ళీ వస్తారా, అందరు వస్తుంది చేస్తామంటారు తర్వాత ఏదో జరుగుతుంటుంది, బట్ లక్లీ షీఈస్ ఇంటూ ద ప్రాజెక్ట్. అండ్ ఓకే, సో దేవి అంటే ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా ఉంది క్యారెక్టర్ అన్నారు. అంటే 40 మెంబర్స్ని స్క్రీనింగ్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అంటే ఇక్కడేమో ఏం మాట్లాడలేదు, మరి సినిమాలో కూడా అలాగే ఉంటారా, ఏం మాట్లాడరా అసలు? దే ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ అని చెప్పాలి. ఓకే, యా క్యారెక్టర్ మన ఇంటర్వ్యూ అయిపోయేంత రేపు ఒక 10-15 సార్లు దట్స్ ఆల్ దట్స్ ఇట్ అనేది వస్తూ ఉంటుంది రిపీటెడ్ గా. సో ఉదయ్, మిమ్మల్ని చూసినట్లయితే ట్రైలర్ లో ఆ వేరియేషన్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా కూడా నా పక్కనే ఒకలాగా ఉన్నారు, అక్కడేమో ఒకలాగా ఉన్నారు, అది ఏంటి ఆ సస్పెన్స్ ఏంటి అసలు? సో దట్స్ వాట్ లైక్ సినిమా చూడాలి, అది ఏంటి సస్పెన్స్ అని తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. యాక్చువల్లీ యూజువల్ ఇంత కూడా చెప్పదు, మొత్తం చాలా చెప్పేస్తాను నేను ఇప్పటికే. అంటే థీమ్ ఏంటి, ఎందుకు వచ్చింది కదా అన్ని ఆల్మోస్ట్ నేను చాలా మాట్లాడాను. ఇంకా ఇంతకంటే చేస్తే మళ్ళీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. బట్ ఇట్స్ ఏ ఫ్రెష్ స్టోరీ, న్యూ స్టోరీ, న్యూ ఏజ్ డ్రామా, బాగుంటుంది విజువల్గా. ఫిల్మ్ రెడీ ఉంది, నేను చూశాను, నేను తీసా కాబట్టి నాకు నచ్చుతుంది, చూసిన వాళ్ళు కూడా బాగుంది అంటున్నారు, నాకు హోప్ ఉంది ఇట్ జనాలకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, సో దేవి ట్రైలర్లో చూసినప్పుడు ఒక చిన్న రొమాంటిక్ సీన్ ఉంది మీ ఇద్దరికి, ఏంటి మంచి మూడ్లో ఉన్నట్లుంది ఈరోజు అని చెప్పేసి. సో అందులో మీరు ఎలా యాక్ట్ చేశారంటే నేను ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు డైరెక్ట్ చూసిన తర్వాత. సో ఏమో కొంచెం డిఫికల్ట్ అనిపించిందా? కొంచెం డిఫికల్ట్ అనిపించింది, ఎందుకంటే ఇది నా డెబ్యూ ఫిలిం,
కొంచెం ఇబ్బంది పెట్టాను బట్ ఐ డిడ్ ఇట్ ఫైనల్లీ. ఇబ్బంది పెట్టారంట, సో అలాంటి ఎలాంటి ఇబ్బందులు అనేది నేను ఉదయ గారిని అడిగి తెలుసుకుంటాను. సో అంటే ఎలా ఇబ్బంది పెట్టేశారు అంటే చాలా టేక్స్ తీసుకున్నాను ఇబ్బంది. ఓకే, ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు యాక్చువల్లీ. నేను ఒక 10 టేకులు తీసుకున్నా, నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్తారు. వి షుడ్ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు నేను టేక్స్ తీసుకుని ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి. సో రైస్ ఆఫ్ యూ. సో ఉదయ్, ఈ మూవీకి సంబంధించి లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ట్రైలర్ లో చూసినప్పుడు అండ్ మీ మేనరిజం కూడా, ఆ గోల్డ్ అమ్మడానికి గోల్డ్ హౌస్ లైన్ ఏదో అంటారు కదా క్యారెక్టర్ ని, సో హౌస్ లైన్ క్యారెక్టర్ లో ఆ లూన నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కాళ్ళు ఇలా పెట్టడం అనేది నాకు డ్రెస్ సపోర్ట్ చేయదు, కాళ్ళు అలా పెట్టడం అనేది. సో అవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా, నిజంగా ఒరిజినల్ గా మనం బయట అలా చూస్తూ ఉంటాము, అలానే చేశారు. అది మీరు ఏమైనా అంటే దానికి ఏమైనా స్టడీ చేయడం, వర్క్షాప్స్ చేయడం ఏమైనా చేశారా యాక్ట్ చేసుకోవడానికి ఆ రోల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ నోటీసింగ్ దాట్. అంటే యాక్టర్కి చేసినప్పుడు జనాలు చూసి దాన్ని అబ్జర్వ్ చేయడం, అంటే చూస్తాము బట్ ఇన్ డీటెయిల్గా మీరు అవన్నీ అబ్జర్వ్ చేసినందుకు థ్యాంక్స్. రాసినప్పుడు కొన్ని పర్టికులర్గా అనుకుంటాము, బట్ వైల్ డూయింగ్ ఇట్ కొంత ఎంతవరకు క్యారెక్టర్లో చేయగలిగాం. ఇప్పుడు నేనే చేశాను కాబట్టి అట్లా చేశాను ఇట్లా చేశాను అనడం కాదు, బాగుండదు. బట్ సమ్హౌ డీసెంట్ వర్క్, అంటే వాట్ ఆర్ ద రీసెర్చ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన డీటెయిలింగ్ వర్క్ చేయగలిగాం. టీమ్ అంతా బాగా సపోర్ట్ చేసింది. సో మెయిన్ ఆ విజువల్ వస్తుందంటే టీమ్ సపోర్ట్, కెమెరా అండ్ అసిస్టెంట్స్, మంచి టీమ్ సపోర్ట్ అయితే ఉంది. అందుకోసమే ఇండిపెండెంట్ ప్రాజెక్ట్కి టీమ్ వర్క్ ఎవ్రీథింగ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్ లైక్ ద వే ఇట్ షేప్డ్. సో దేవి, ఈ మూవీలో అంటే నరేట్ చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారు ప్రాజెక్ట్, ఓకే మీకు స్టోరీ నచ్చింది, మీ క్యారెక్టర్ నచ్చింది. ఆ తర్వాత అంటే ఒక్కసారి ఒక్కొక్క నరేట్ చేసినట్లు షూట్ టైంలో ఉండకపోవచ్చు మేబీ, అలాగా మీరు ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నరేట్ చేసినప్పుడు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేశాను, అవుట్పుట్ ఏమో ఇలా వచ్చింది, షూట్ ఇలా నడుస్తుంది, లైక్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారు? లేదండి, యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అవుట్పుట్ బాగా వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, సో సూపర్. సో ఉదయ్ గారు, అంటే నార్మల్గా ఎవరైనా కూడా డాక్టర్ అయిపోయి యాక్టర్ అయ్యాము అంటారు, సో ఇదేంటి మీరు డాక్టర్ అయ్యండి డైరెక్టరు యాక్టరు, ఇది ఎలాగా లింక్? పెద్ద హిస్టరీ ఏం లేదు, లైక్ ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది నాకు. సో ఐ డిడ్ సమ్ థియేటర్ వర్క్షాప్స్ అంతా చేస్తున్నాను, యాక్టర్ వల్ల ఉంటుంది. సో ఐజ్ డూయింగ్ సమ్ వర్క్షాప్స్ ఆన్ అండ్ ఆఫ్ టైం దొరికినప్పుడు అంతా చేస్తుండే చిన్న చిన్న థింగ్స్ అవన్నీ. బట్ స్క్రీన్ రైటింగ్ కూడా కొంచెం స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చింది, పెద్ద కథలు చెప్పాలని మనకు కూడా ఉండింది. సో ఆపర్చునిటీ ఒకటి, సెల్ఫ్ ఆపర్చునిటీ ఒకటి క్రియేట్ చేసుకుందామని దానికోసం చేసింది. బేసిక్ ఎలివెంట్ బన్ యాక్టర్ అండ్ స్టోరీ అనుకున్నప్పుడే మీరే యాక్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు? యా యా యా, ఓకే, దట్ వాస్ ఇట్. బట్ నేను కాకుండా ఉంటే ఒక యాక్టర్ని అనుకునిండే, బట్ ఐ డోంట్ నో అంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి అవంతా లేకుండే. సో ఓకే, లెట్స్ డూ ఇట్ అని చేశాను. సో దేవి, ఈ మూవీ షూట్ జరుగుతున్న, ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఏదైతే ఉంది, షూట్ అంతా అవుతున్న టైంలో వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ మూమెంట్ అండ్ వర్స్ట్ మూమెంట్ ఎవరికైనా ఉంటుంది? లైక్ ఒకసారి మీరు ఎక్కువ టేక్స్ తీసుకున్నారన్నారు, ఆ టైంలో యు మైట్ ఫెల్ట్ బ్యాడ్, అరే అందరినీ నేను ఇబ్బంది పెడుతున్నాను, అలాంటి సిచ్యువేషన్స్, అంటే అది ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి. సో ఏది బెస్ట్ అండ్ వర్స్ట్ మూమెంట్స్ అంటే ఏం చెప్పారు? నా ఎక్స్పీరియన్స్ మొత్తం బెస్ట్గానే ఉంది, బ్యాడ్ అయితే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఓకే, బాగా చూసుకున్నారు ప్రొడక్షన్ హౌస్. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు బాగా చూసుకున్నారు అనమాట. సో ఉదయ్, అంటే మీరే డైరెక్ట్ చేస్తూ మీరే యాక్ట్ చేస్తున్నారంటే ప్రొడ్యూసర్స్ దొరకడం కొంచెం కష్టం. సో నవీన్ చంద్ర గారు ప్రొడ్యూస్ చేశారు, అంటే తను ఎందుకు ఈ ప్రాజెక్ట్లో ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు, అంటే ఎలా అప్రోచ్ అయ్యారు? హౌ? తను కూడా ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్, తను కూడా రాస్తుంటాడు స్క్రీన్ రైటింగ్, స్క్రీన్ ప్లేస్ రాద్దామని తను కూడా చేయాలని ఇచ్చింగ్ ఉంది బాగా. సో నేను ఈ కథ తన దగ్గర షేర్ చేసినప్పుడు లైక్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంది, ఓకే తనది హోల్డ్ చేసి ఇది పై బయటకు వచ్చింది. సో ఎక్కడ జరిగింది? హైదరాబాద్లోనే, మొత్తం హైదరాబాద్లోనే. సో కథ పల్లెటూరు అలా అనిపిస్తున్నట్లు అనిపిస్తుంది, మీరు ఆ గోల్డ్ గురించి వెళ్ళే అనౌన్స్మెంట్ వచ్చే టైంలో వెళ్తున్నప్పుడు? లేదు లేదండి, ఈ కథ జరిగేదంతా హైదరాబాద్కి సంబంధించిన కథే. హైదరాబాద్ ఇన్ ద సెన్స్ కథ జియోగ్రఫీ ఒకటి అనుకుంటాం కదా, సో ఇక్కడ సంబంధించిన కథనే కాబట్టి కథ ప్రకారం వెళ్ళడమే. సో హైదరాబాద్లో షూట్ చేస్తాం మొత్తం.
సో నార్మల్గా ఎవరైనా కూడా ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఫుల్ లెంగ్త్ ఫిల్మ్ చేయాలి, ఫ్యూచర్ ఫిల్మ్ చేయాలనుకుంటారు. వై వై యూ డిడ్ దిస్ అంటే వన్ అవర్ మూవీ ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే మేబీ కెరియర్కి ప్రాబ్లం అవుతుందేమో అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది మీరు ఎందుకు అంటే అంత పర్టికులర్గా నేను చేస్తాను ఈ సినిమా అని ఎందుకు అనిపించింది? నా ఒపీనియన్లో ఫ్యూచర్ ఫిలిం ఇండిపెండెంట్ సినిమాలా లేదు, నా క్యారెక్టర్ నచ్చింది అంతే, అందుకే చేశాను. సో మొత్తానికి సినిమా మొత్తం బంగారం బంగారం బంగారం. సో ఆ బంగారం మొత్తానికి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఆ బంగారం ఎఫెక్ట్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? వాట్ యు ఫీల్ అంటే లైక్ మీరే డైరెక్ట్ చేశారు, మీరు యాక్ట్ చేశారు, మీరు చెప్తే బాగుండదు బట్ స్టిల్ చెప్పండి. జనాలకు పిచ్చెక్కిస్తుందండి, సూపర్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక ఒక్కొక్క కథ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ పీపుల్కి, ఒక సెక్టర్ పీపుల్ని రీచ్ అవుతారు అంటారు కదా. సో ఐఎమ్ ట్రయింగ్ టు లైక్ ఈ కథ ఎవరికి నచ్చుతో అక్కడికి రీచ్ అవ్వాలని ఈ ఇంటర్వ్యూ వాట్ ఎవర్ ఈ ప్రమోషన్ హానెస్ట్ అటెంప్ట్ వాట్ ఎవర్ మనం ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ చేస్తాడో అదైతే నేను చేశాను. జనాలకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా ఏమవుతుందని దెన్ లైక్ రిలీజ్ అయిన వరకునే మనం మన చేతిలో ఉంటుంది కదా. సో హోప్ఫుల్లీ అందరికి నచ్చుతుంది డెఫినెట్గా, ఐఎమ్ ష్యూర్, డామ్ ష్యూర్. ఓకే, సో దేవి సినిమా పక్కన పెడితే పర్సనల్ లైఫ్ గురించి వచ్చినట్లయితే, సో వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎలా వచ్చారు ఇండస్ట్రీలోకి? యాక్చువల్లీ నేను క్యాబిన్ క్రూగా వర్క్ చేశాను. ఓకే, నాకు మూవీస్ పైన ఇంట్రెస్ట్ ఉంది. ఐ డోంట్ నో హౌ, క్యాబిన్ క్రూ ఇస్ నథింగ్ బట్ ఎయిర్ హోస్టెస్. ఎయిర్ హోస్టెస్. ఓకే, ఐ డోంట్ నో హౌ టు అప్రోచ్. తర్వాత మా అన్నయ్య ఏదో ఒక ఆడిషన్ ఉంది అని చదివారు అనమాట. మా అన్నయ్య తీసుకొని వెళ్ళాను, అందులో సెలెక్ట్ చేశారు. అంటే దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఆడిషన్? నో నో, ఐ హావ్ గివెన్ కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే, సో వన్ యాక్టింగ్లో సీనియర్ మోస్ట్ యాక్టర్ ఈ ప్రాజెక్ట్లో అంటే తనే. మోర్ దెన్ 50 ఫిల్మ్స్ చేసిందండి తను తను చెప్పుకోదు, షీఈస్ మోడెస్ట్ లైక్ అట్లా. ఓకే, అంటే అది కూడా సీక్రెట్గా వెళ్ళి సార్. ఎందుకు నేను అడిగే క్వశ్చన్కి ఏది మీకు సమాధానం చెప్పాలనిపించట్లేదా? నవ్వుతూ అలా ఓకే దట్స్ ఇట్ దట్స్ ఆల్ అంటున్నారు అంతే ఎండ్లో. సో 50 ఫిల్మ్స్ వర్క్ చేసి ఇంత సైలెంట్గా వచ్చినారంటే ఓకే ఓకే. అంటే వాళ్ళకి కొంతమంది ఉంటారు కదండి వర్క్ షుడ్ స్పీక్, ఎంత ఎదిగినా ఒదిగినా నా పనే మాట్లాడుతుంది, నేను మాట్లాడను అట్లాంటి టైప్. సో అదే అనుకుంటున్నాం, మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాం కదా ప్రమోషన్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ ఉంటాడు మాట్లాడకపోతే చెప్తా నేను. తర్వాత అపాయింట్మెంట్ దొరకడం కష్టం అండి మీకు, నాకు కూడా అనుంటారు, ఏమో డౌటే నాకైతే. ఓకే, సో అపాయింట్మెంట్ నాకు దేవి ఇచ్చేసి, నేను నచ్చకపోయినా ఇస్తుంది పర్లేదు. నచ్చారండి, ఎవరు చెప్పారు నచ్చింది. సో అదే మీకు అంటే ఇప్పుడు చూస్తే దేవిని చూస్తుంటే అసలు ఏం మాట్లాడలేదు, చాలా సైలెంట్గా ఉన్నారు. అడిగిన నేను అడిగే క్వశ్చన్ పెద్దగా ఉంది ఇందాక అన్నట్లు, తను చెప్పే ఆన్సర్ చాలా చిన్నగా ఉంది. సో హౌ ఈజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హర్? అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నట్టే మీరు అన్నట్లు క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో మీరు యాప్ట్ అయింది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారు. సో తర్వాత వెన్ యూ వర్కింగ్ విత్ హర్, తను అన్నారు లైక్ టేక్స్ తీసుకున్నాను, చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి, సమ్ పాయింట్ డిడ్ యూ ఫెల్ దట్ ఓకే ఎందుకు తీసుకున్నానో, లేకపోతే ఏంటి అమ్మాయి అసలు మాట్లాడలేదనో అలా ఏమన్నా అనిపించిందా లైక్ పర్ఫార్మెన్స్ పరంగా? కానీ తను ఇప్పుడు అట్లా ఉంటుంది కానీ లైక్ ఇంటర్వ్యూలో కొంచెం సైలెంట్గా ఉంది, బట్ వాట్ ఎవర్ తన నేచర్ అంతే. బట్ వర్క్ పరంగా అసలు మాకు కంప్లైంట్స్ లేవు ఏదైనా జరిగినట్టు. ఇంకా ప్రొడక్షన్ వైజ్ లైక్ మా సైడ్ నుంచి తనకు కావాల్సినంత కంఫర్ట్ ఇంకా ఉండిందా లేదా అని మాకు కొంచెం డౌట్ ఉండేది, కానీ తన సైడ్ నుంచి 100% థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దేవి ఈ ప్రాజెక్ట్కి, షీ డిడ్ హర్ బెస్ట్. మధ్యలో ఇంటరప్ట్ అయి మాట్లాడారు. సో దేవి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఉదయ్ గారితో? అంటే డైరెక్టర్గా పక్కన పెడితే ఒక కో యాక్టర్గా ఒక మీ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండింది, ఎలా చేశారు? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను, నో కామెంట్స్, లైక్ నెగటివ్ ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ కూల్. నో కామెంట్స్ అన్నా పడే కింద అందరు రాసేసుకుంటారేమో, ఇవే నో కామెంట్స్ అందంటే చాలా జరిగింటది ఏమో, చాలా ప్రెజర్ ఉంటుంటారు. నేను కూడా క్యూరియస్ ఉంటుంది అండి ఏం జరిగింది వినాలని ఉంటుంది కదా నాకు కూడా, అందుకోసం చేస్తాను అబ్జర్వింగ్ ఏం చెప్తున్నాను. అయ్యో చేయట్లా, నేను వినాలనుకుంటున్నా తన ఆన్సర్ ఏముంటుంది అని. నార్మల్గా ఏ యాక్టర్ కైనా కూడా డైరెక్టర్ వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదైనా సీన్ చేసినప్పుడు మన డైరెక్ట్ చెప్తారు, డైరెక్టర్ చెప్తారు లేదు ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్పేసి. సో ఇందులో మీకు ఆ ఛాన్స్ లేదు, మీరే డైరెక్టర్ మీరే యాక్టర్ కాబట్టి. సో అలాంటి ఏదైనా సీన్స్ చేసినప్పుడు మీకు మీరు రియలైజ్ అయ్యి
లేదు నేను ఇది బాగా చేయలేదు అంటే ఒక యాక్టర్ పరంగా యాక్ట్ చేసి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మీకు నచ్చకుండా నేను ఇది ఇంకా బెటర్గా చేయాలి అనుకున్న సీన్స్ ఉన్నాయా, ఇలా చేశారా? అది ఒక టఫ్ సిచ్యువేషన్ యాక్చువల్లీ మీరు చెప్పినట్లు. అంటే మనమే పర్ఫామ్ చేస్తూ మనమే జడ్జ్మెంట్ అనేది ఆ టైంలో కొంచెం నచ్చేస్తాం. అంటే నచ్చిన ఒకసారి నచ్చుతుంది, ఒకసారి ఓవర్ క్రిటిసైజింగ్ కూడా చేస్తాం, అస్సలు బాగాలేదు అనిపిస్తుంది. ఒక 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 టైంకి తెగదు, ఏ కాదు ఇది కాదు అది కావాలి ఇది కావాలి ఏదో ఉంటుంది. బట్ టీమ్ అందుకోసం అక్కడే టీమ్ టీమ్ ఒపీనియన్, లేకపోతే అప్పుడు తీసుకోవాల్సిన జడ్జ్మెంట్కి అప్పుడున్న సో మెనీ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి కదా. సో టైం అయిపోతుంటుంది, లైట్ ప్రాబ్లం ఉంటుంది, సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో మనం అనుకుంటాం దాన్ని చెక్కాలి, చాలా చేయాలని. సో దెర్ ఇస్ ఇన్ మై లైక్ జస్ట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్షన్. మనం ఏదో పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ అని పోతుంటాం కదా. టెల్ యువర్ స్టోరీ, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, నచ్చని నచ్చకొని. సో ఇది నా నేను నాకు అర్థమైన రీతిలో నేను చెప్పాలనుకున్న ఒక కథ. సో నేను చెప్పేశాను. సో దట్ ఈస్ ద టేక్ ఆన్ దట్ క్వశ్చన్. లైక్ దట్ దానికి బాగుంది బాగాలేదు అనేది ఇట్స్ లైక్ ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఒపీనియన్. ఎవరికి ఏమనిపిస్తుందో దట్ ఈస్ ద రైట్ థింగ్. లేదు నువ్వు రాంగ్ అని ఎవరు కాంట్రడిక్షన్ లేదు దానికి. సో లెట్ ఇట్ గో. నా వే నాకు తెలిసినట్లు నేను కథ చెప్పాను, జనాలకు నచ్చుతుంది, దట్ ఈస్ ద కాల్. సో దేవి, ఈ కాస్టింగ్ క్రూ మొత్తంలో, టీమ్ మొత్తంలో, ఈ గోల్డ్ మెడల్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ మొత్తంలో మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు, ఎందుకు? యోపి రెహమాన్ గారు. ఓకే, ఎందుకు అందంగా చూపించారనా? అంటే ఒక యాంగిల్లో కూడా బాగాలేని అనుకున్నాను, బట్ కెమెరా వర్క్ ఇస్ గుడ్. ఓకే, చాలా అందంగా చూపించారు. ఓకే, చాలా ఇష్టం. సూపర్. అంటే నవ్వుతోనే చాలా క్యూట్గా సమాధానం చెప్తున్నారు కాబట్టి మనం ఉదయ్ గారికి వెళ్దాము. సో ఉదయ్, మామూలుగా డైరెక్టర్ అండ్ డిఓపి అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటారు, అంటే వాళ్ళిద్దరికి ఆ కోఆర్డినేషన్ అనేది కంపల్సరీ రావాలి మనకు, అవుట్పుట్ రావాలి అంటే ఒక ఫిలింకి సంబంధించి. మనం ట్రైలర్ చూసినప్పుడు మీ అంటే ఇది ఒక 1 అవర్ ఇండిపెండెంట్ ఫిలిం అన్న ఫీలింగ్ రావట్లేదు. ఆ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన్నమాట, ఆ అవుట్పుట్ కానీ ఆ డిఓపి స్కిల్స్ కానివ్వండి. సో ఇంతకీ మీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు, అంటే డిఓపి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బట్ లక్కీలే ఫౌండ్ నేమ్ రెహమాన్, తనకి క్రాఫ్ట్ మీద మంచి అవగాహన ఉంది. బట్ ఎస్పెషల్లీ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్కి అట్లాంటి వాడు దొరకడం ఇట్స్ లైక్ ప్లస్. డెఫినెట్గా చెప్పినట్లు ఆ ఇరిటేషన్ కొంచెం ఉంటుంది డైరెక్టర్కి డిఓపికి, బట్ ఇక్కడ చాలా డిపెండ్ అవ్వాల్సి వచ్చింది తన మీద. హీ డిడ్ హిస్ బెస్ట్. అంతవరకు కొన్ని కొన్ని చిన్న చిన్న అటు ఇటు కొంచెం ఇరిటేషన్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ లైక్ ఎన్ని చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది ప్రొడక్ట్ వచ్చిన తర్వాత అన్ని చిన్న చిన్న ఇరిటేషన్స్ మాఫ్ అన్నట్లు. సో దట్ వే నో కంప్లైంట్స్, లైక్ హీ డిడ్ హిస్ బెస్ట్ వాట్ ఎవర్ హీ కుడ్ డూ, వాట్ ఎవర్ రీసోర్స్ వీ కుడ్ ప్రొవైడ్ వీ డిడ్ ఇట్. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ గుడ్ ప్రొడక్ట్. అది తన కంట్రిబ్యూషన్ చాలా ఉంది దాని, లైక్ ఫోటోగ్రఫీ నాకు అంత నాలెడ్జ్ లేదు దాని మీద, బట్ హీ గట్ దట్ సెన్స్ లైక్ ద ఫ్రేమింగ్ ఏం పెట్టాలని. అప్పుడప్పుడు చిన్న చిన్న అట్లే బాబాయ్ ఏం కాదు జస్ట్ విల్ నడుస్తుంది అంటే కూడా తను ఒప్పుకునేవాడు కాదనమాట. సో దట్ వే కొంచెం ఇరిటేషన్ ఉండింది, బట్ దట్స్ ఫైన్, దట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్ కదా. సో ఎండ్ ఆఫ్ ది క్రియేటివ్ స్పేస్లో ఒక్కొక్కడు ఒక్కొక్క జోన్లో ఉంటాడు, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ ద వే ఇట్ షేప్డ్ అప్. సో దేవి, నార్మల్గా హీరోయిన్ అంటే ఏదో గ్లామర్ షో చేస్తున్న ఫిలిమ్స్ కూడా ఉంటాయన్నమాట కొన్ని, అంటే కొన్ని ఫిలిమ్స్ చూస్తున్నట్లయితే అది ఇప్పుడు చేంజ్ అవుతూ ఉంది. కొన్ని ఫిలిమ్స్లో ఏంటంటే లైక్ హీరోయిన్ అంటే ఒక ఒక యాక్టింగ్కి స్కోప్ ఉన్న, ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్న రోజులు కూడా వస్తున్నాయి. బిఫోర్ వీ హ్యావ్ సీన్ సో మెనీ ఫిలిమ్స్ దట్ ఓకే హీరోయిన్ అలా వచ్చిందా, గ్లామర్ షో చేసిందా, ఒక సాంగ్లో ఉందా, వెళ్ళిపోయిందా అన్నట్లుంటుంది. సో ఇందులో పర్టికులర్గా వాట్ యూ ఫీల్, అంటే మీద ఆ వెయిట్ ఉన్న క్యారెక్టర్ అంటారా, లేకపోతే జస్ట్ ఫర్ గ్లామర్ షో అంటారా, వాట్ ఈస్ దట్? హ్యాపీ అండి, ఎందుకంటే నాకు మంచి ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ దొరికింది ఫస్ట్ ఫిలింకే. నాట్ లైక్ స్కిన్ షో అదని కాదు, నాకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఐ డిడ్ మై బెస్ట్ అనుకుంటున్నాను, ఐ హోప్ సో. సో ఉదయ్, ఎవరికన్నా కూడా మీరు అన్నట్లు మీరు ఒక డాక్టర్, సడన్గా ఫస్ట్ మీకు ప్యాషన్ ఉంది కాబట్టి ఇందులోకి వచ్చారు. వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ యూ ఫేస్డ్, అంటే పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు మీకు, మీకంటూ ఒక సినిమా అంటే పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటేనే ఈ రోజుల్లో హిట్ అవ్వడం అనేది చాలా కష్టం, బట్ స్టిల్ మీరు ఇప్పటి వరకు వచ్చి ఒక ఇండిపెండెంట్గా మీరే డైరెక్ట్ చేసి, మీరే యాక్ట్ చేసి, లైక్ ఒక ప్రొడ్యూసర్తో ఒక టీమ్ని ఫామ్ చేసుకుని, దట్స్ నేను చెప్తుంటేనే నాకు చాలా సఫోకేటింగ్ అనిపిస్తుంది. సో హౌ దిస్ హ్యాపెన్, అంటే ఏ స్ట్రగుల్స్ లేకుండా ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా మీరు? దట్స్ రెగ్యులర్ స్టోరీ, అందరికున్న స్టోరీ మన స్టోరీ. సో నథింగ్ స్పెసిఫిక్, లైక్ అది పొడిసాం ఇది పొడిసామని చెప్పడం ఇప్పుడు అంత, నథింగ్ లైక్ ఎవ్రీ వన్ వాట్ ఎవర్ ఫేసెస్ లైక్ ఇట్స్ అ షిఫ్ట్ కాబట్టి ఇది కరెక్టా తప్ప డెసిషన్ మేకింగ్లోనే కొంచెం టఫ్ సిచ్యువేషన్ ఉండింది.
బట్ అదర్వైజ్ లైక్ రెగ్యులర్ ఎవ్రీ ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉండే ప్యాషన్, ప్రతి ఫిల్మ్ మేకర్ ఏదో ఒకటి చేయాలనుకుంటాడు, లోపల ఏదో నడుస్తూ ఉంటుంది. దట్స్ ఏ లైక్ మోర్ ఆఫ్ మైండ్లో చాలా థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. దట్స్ అ రెగ్యులర్ థింగ్, ఇట్స్ నథింగ్ స్పెసిఫికల్లీ మనమే స్ట్రగుల్ చేసాం పొడిసాం అదేం అదే ఉండదు. ఇట్స్ దేర్, దట్ ఈస్ ద స్టోరీ, లైక్ దట్ ఈస్ యువర్ స్టోరీ, దట్ ఈస్ మై స్టోరీ, దట్ ఈస్ హర్ స్టోరీ, లైక్ ఇట్స్ లైక్ దట్ అంతే. సో పర్టికులర్గా గోల్డ్ మెడల్ మేము ఎందుకు చూడాలి అంటే, రోజుకి చాలా మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఇట్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్, సో ఎందుకు చూడాలి గోల్డ్ మెడల్ అంటే ఏం చెప్తారు మీరు? బట్ సూపర్ క్వశ్చన్, అది నేను కూడా వెయిట్ చేస్తున్నా ఆ క్వశ్చన్ కోసం. ఓకే, గోల్డ్ మెడల్ ఎందుకు చూడాలంటే, ఈ ఫస్ట్ క్వశ్చన్కి మేము ఆన్సర్ చేసినట్లు, బంగారం థీమ్ మీద ఇప్పటివరకు కథ రాలే, నాకు తెలిసి రాలే, నాట్ ఇన్ తెలుగు, నాట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ కూడా నేను కొంచెం ఫాలో అవుతా. ఈ థీమ్ తోటి నేను ఎక్కడ వినలేదు కథ అయితే, అట్లీస్ట్ చూడడం సంగతి వదిలేదు, వినని కూడా వినలేదు. ఫస్ట్ నాకు స్ట్రైక్ అయినప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, ఒక స్క్రీన్ ప్లే రాసాను, నాకు బాగా అనిపించింది, టీంతో షేర్ చేశాను, ఇట్స్ డన్. ఫస్ట్ పాయింట్. ఇంకేంటి ఎందుకు చూడాలి? సో లైక్ నేను చెప్పినట్లు ఒక్కొక్క క్యారెక్టర్కి ఇట్స్ లైక్, ఇట్స్ నాట్ లైక్ ఒక హీరో హీరోయిన్ ఏదో మన ఫార్మ్ ఏదో అనుకుంటాం కదా, అట్లా ఉండదు. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక రౌండప్ ఉంటుంది, దానిలో వచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కనిపించిన వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా దానికి ఒక సెన్స్ ఉంటుంది, దానికి ఒక బ్యాక్ స్టోరీ, సబ్ టెక్స్ట్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు, వాళ్ళకి ఏం అంటే ఎవ్రీథింగ్ బంగారం చుట్టూ ఒకటొకటికి ఉన్న రిలేషన్, కొంతమందికి వ్యాపారం, కొంతమందికి సెంటిమెంట్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ క్యారెక్టర్స్ త్రూ ఈ ఎవడైతే ప్రొటగనిస్ట్ మెయిన్ లీడ్ యాక్టర్ ఉన్నాడో వానికి జీవితంలో ఎక్కడెక్కడ అంటుకుంది అది, వాడి లైఫ్ ఎట్లా టర్న్ అయింది అనేది కథ. సో దట్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని నేను అనుకుంటున్నా. ఓకే, సో లెట్స్ సీ. సో రిలీజ్ అవగానే మేమందరం కూడా అనుకుంటాము, హోప్ సో. సో దేవి, ఎవరికన్నా కూడా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఇంత మంచి ఫేమ్ వస్తుందనో, లేకపోతే నాకు ఇలాంటి పర్టికులర్ రోల్స్ వస్తాయనో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? ఎందుకంటే మేము ఇంకా రిలీజ్ అవ్వలేదు, మేము చూడలేదు కాబట్టి మాకు తెలీదు. మీకు తెలుసు, మీరు యాక్ట్ చేశారు, మీరు ఆ జర్నీ చేశారు కాబట్టి. సో ఈ పర్టికులర్ గోల్డ్ మెడల్ రిలీజ్ అయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూల్ గెట్ అని చెప్పి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ వరకు ఉంది? డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను, మంచి క్యారెక్టర్స్ వస్తాయని. ఓకే, సో ఈ మూవీ త్రూ మంచి హిట్స్ రావాలని, మంచి ప్రాజెక్ట్స్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాను. నీరసంగా చెప్తారు, నాకు పంచ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ద ఇంటర్వ్యూ స్టార్ట్స్ నౌ. అంటే నన్ను ఇంటర్వ్యూ చేస్తారా ఇప్పుడు? ఇంటర్వ్యూ బిగిన్స్ నౌ, దేవి ఇస్ ఆన్ ఫైర్. సో ఉదయ్, ఈ మూవీ అంటే మీరు ఈ స్టోరీ అన్నప్పుడు మీరు అంటున్నారు కదా చాలా మంచి లైక్ పిచ్చెక్కిస్తుంది అంటున్నారు, అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వై యూ వాంటెడ్ టు గో ఫర్ ఇండిపెండెంట్ ఫిల్మ్? అంటే ఫీచర్ ఫిల్మ్ ఎందుకు తీయకూడదు, ఎందుకు తీయలేదు, ఇండిపెండెంట్ ఫిల్మ్ ఎందుకు చేయాలనుకున్నారు? నేను చెప్తానండి, పిచ్చెక్కిపోతుంది పిచ్చెక్కిస్తాను అని. వాళ్ళకి ఎదుటి వాళ్ళకి కూడా అంత పిచ్చెక్కవాలి విన్నప్పుడు థింగ్ అంతా. అంటే నేనేం ట్రై చేయలేదు వేరే వాళ్ళకి వినిపించడం కానీ బయట ఎవరికి అనివ్వడం కానీ. ఐ థాట్ లైక్ ఇట్స్ మై స్టోరీ, నా వేలా నేను చెప్తాను అని చేసిందే. ఇట్స్ లైక్ ఎండ్ ఆఫ్ ది, అంటే ఇది ఎక్కడ తీసుకుపోతుంది అనేది నెక్స్ట్. సో ఐ హ్యావ్ అదర్ కపుల్ ఆఫ్ స్టోరీస్, అది తీద్దామని స్టార్ట్ చేసింది అది ప్రీ ప్రొడక్షన్ అంతా. సో అది బడ్జెట్ ఎక్కువైపోతుంది అండ్ దెన్ ఈ సర్కమ్స్టెన్సెస్లో వేరే దగ్గరికి వెళ్ళి షూట్ చేయడం అంత టఫ్ ఉండింది. సో ఇక్కడ ఏం చేయొచ్చు అని తెలిసినప్పుడు ఒక పాయింట్ ఎగ్జైటింగ్ అనిపించి ఈ కథకు రావడం జరిగింది. సో దేవి, ఉదయ్ని డైరెక్టర్గా బెస్ట్ అనుకోవచ్చా, యాక్టర్గా బెస్ట్ అనుకోవచ్చా, ఏమంటారు, ఏం చెప్తారు మీరు? ఇందాకనే చెప్పారు కదా రెండు కాదు, డిఓపి బెస్ట్ అని చెప్పారు కదా. అంటే పర్టికులర్గా ఉదయ్ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్గా హీస్ బెస్ట్ ఎట్ హిస్ వర్క్, లేకపోతే యాక్టర్గా హిస్ బెస్ట్ ఎట్ హిస్ వర్క్ అనుకోవచ్చు? నేను ఫస్ట్ అయితే డైరెక్షనే లైక్ చేశాను, దెన్ ద యాక్టింగ్, బోత్ వేస్ గుడ్. ఓకే, సో రెండు బ్యాలెన్స్ చేశారు. తర్వాత ఇంటర్వ్యూ చేసి నువ్వు వెళ్ళిపోతావు, తర్వాత నేను ఉదయ్తో ట్రావెల్ చేయాలి అని దాని ఇంటెన్షన్ అనమాట, అంతేనా? నో. సో మీరు బేసిక్గా యాక్టర్ అవ్వాలనుకున్నారు, ప్యాషన్ అనేది యాక్టర్, ఈ డైరెక్షన్ ఎందుకు మళ్ళీ? అట్లా ఏం మనం అనుకున్నది అంతా ఒక పాత్ లాగా ఎప్పుడు ఉండదు కదా, లైక్ దట్స్ ద గ్యాంబుల్ వి డూ విత్ లైఫ్. ఏం జరుగుతుంది మనకి ఆపర్చునిటీ ఎట్లా, ఇట్స్ అంటే ప్లాన్డ్గా నేను డైరెక్టర్ అవ్వాలి అట్లా చేసింది కాదు. ఆ మూమెంట్లో ఐ ఫెల్ట్ లైక్ ఐ కుడ్ అంటే ఈ స్టోరీ నేను చెప్పగలుగుతా, నేను వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు నాలాగ చెప్పరేమో, సో అట్లాంటి థింగ్ ఏదో ఉండింది. సో నాకు లోపల క్యారెక్టర్స్ అంతా ఎట్లున్నాయి, ఎట్లా పోతుంది అంతా నాకు క్లారిటీ కొంచెం మంచిగా నేను ఈ కథ నేను చెప్పగలను అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఐ టుక్ దట్ ఛాన్స్ అంతే. సో స్టోరీ పరంగా తీసుకుంటున్నట్లయితే
అంటే మీరు అన్నట్లు ఇక్కడ ఒకలా కనిపిస్తున్నారు అక్కడ ఒకలా కనిపిస్తున్నారు, ట్రైలర్లో చూస్తేనేమో స్టార్టింగ్ సీనే ఒక మంచి లైట్ అది అలా ఇలా బ్లింక్ అవుతూ ఉండింది అలా ఓపెన్ చేశారు ట్రైలర్లో. సో ఏంటి ట్రైలర్ టీజర్ ఆమె చెప్తుంది ట్రైలర్ ఓకే. సో సస్పెన్స్ అనొచ్చా ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అని అలా ఏ జోనర్ అనొచ్చు? ఇట్స్ కైండ్ ఆఫ్ కొంచెం రివెంజ్ ఉంటుంది డ్రామా మేజర్ నాకు ఆ కేటగిరీస్ కూడా క్లియర్గా తెలియదు జానరా అంటే ఏ కథని ఏ జానరాలో వేస్తారో నాకు తెలియదు కాబట్టి నా నేను స్పెసిఫిక్గా చెప్పలేను. బట్ చిన్న టిట్ ఫర్ టాట్ లాంటి స్టోరీ డ్రామా ఉంటుంది మోర్ ఆఫ్ దాట్స్ ఎట్. ఏ జానరా అంటే నాకు కూడా తెలియదు జానరా గురించి నేను ప్రాపర్ డెఫినేషన్ అవన్నీ తెలుసుకొని అప్పుడు నేను ఐ నీడ్ టు ప్లేస్ దిస్ ఇన్ టు సమ్. ఓకే సో దేవి మళ్ళీ సేమ్ టీమ్తో వర్క్ చేయాలి సేమ్ ఉదయ్తో వర్క్ చేయాలి అంటే చేస్తారా? నెక్స్ట్ ఏ స్టార్ తో టర్న్ చేయాలనుకుంటున్నాడు? ఓకే నెక్స్ట్ మీరు వాంటెడ్లీ చేయాలనుకుంటున్న స్టార్ అంటే మీ డ్రీమ్ యాక్టర్ ఎవరు హూమ్ యూ వాంట్ టు వర్క్ విత్? ఎవరు లేరా అంటే ప్రతి హీరోయిన్ కి అంటే మన సమంత అని అడిగినా కూడా సమంత చెప్తుంది నేను పర్టికులర్ యాక్టర్తో చేయాలనుకుంటున్నానని. అంటే వాళ్ళే మీతో చేయాలంటారా? చూసారు దేవిని ఎందుకు సెలెక్ట్ చేశారని అడిగారు కదా అందుకే. ఓకే వాళ్ళే మీతో చేయాలి అట్లేం లేదు దట్ ఇస్ ద రియాలిటీ తను వాళ్ళతో చేయాలి తనకి ఏం ఉండదు అట్లా. ఓకే రెగ్యులర్ ఫార్మాట్ ఏదో ఉందో రెగ్యులర్ కళలు ఏవైతున్నా అట్లా లేవు తనకి. ఓకే సో మళ్ళీ నేను కొంచెం ట్రై చేస్తున్నాను అంటే ఏంటి ఈ లుక్ మీరు వేరేనా ఆ లుక్ మీరు వేరేనా ఏంటి చిన్న చిన్న క్లో ఇవ్వచ్చు కదా మాకు. అది అదే అండి సైలెంట్ కిల్లర్ అంటారు దీన్నే. సో అది అదే అంటే కాదు. సో ఇప్పుడు మీరు చూసారు టీజర్ చూసారు ట్రైలర్ చూసారు ఇంతసేపు మాతో మాట్లాడారు ఈ పోస్టర్ చూసినా మీరేమనుకుంటున్నారు? మీరు మీ మైండ్లో కూడా ఒక స్టోరీ కుక్ చేసి ఉంటారు కదా దీని మీకున్న ఈ ఇన్పుట్స్ బట్టి ఏం కథ ఉంటుంది? ఓకే నేనేమనుకుంటున్నానంటే ఇదేమో మీ ఫాదర్ ఏమో మీరేమో అనుకుంటున్నాను. బాగుందండి కథ నాకు ఎందుకు స్ట్రైక్ అవ్వలేదు అంటే ఉండొచ్చు కూడా కథలు అలాగే ఉండొచ్చు కూడా నేనేమన్నా వేరే సైడ్ ట్రాక్ పట్టించాను అది ఎందుకు కాదు బాగుంది సేమ్ థింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఉండొచ్చు. ఓకే అంటే నేను అంటే ట్రైలర్ చూసినప్పుడు అనుకుని ఇందులో ఏమో చాలా ఫుల్ మాస్ ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మీ డ్రెస్సింగ్ దగ్గర నుంచి మీ మాట్లాడే విధానంగా దగ్గర నుంచి అంటే వెండ్ అయితే ఎంత గోల్డ్ అయితే ఎంత అని మాట్లాడతారు ఆ దగ్గర నుంచి ఆ రోల్లో మీరు ఎక్కడ మాట్లాడలేదు ఓన్లీ జస్ట్ ఆ రొమాంటిక్ సీన్ ఒక్క దాంట్లోనే మాట్లాడారు ఆ పాజిటివ్గా ఉండే ట్రైలర్లో చూసినట్లయితే. సో హ్యాపీగా మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నారు చాలా పాష్గా ఇక్కడేమో మాస్ అక్కడేమో పాష్ నేను అదే అనుకున్నా అంటే లైక్ ఫాదర్ లేకపోతే అలా ఉండొచ్చు అంటున్నారు. సో దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ దిస్ కథ. ఈ కథలో ఆ వేరియేషన్ ఏంటి ఆ థింగ్స్ మీరు అనుకున్న మీరు అన్నది కూడా ఉండొచ్చేమో. ఓకే బట్ దట్స్ ఎ గుడ్ గెస్ లెట్స్ సీ. ఓకే నేను డైరెక్ట్ అయిపోవచ్చు నెక్స్ట్ అవండి. సో దేవి మీరు అన్నారు బిఫోర్ యూ వర్క్ యాజ్ అ ఎయిర్ హోస్టెస్ అని చెప్పేసి అంటే బేసిక్గా ఆ ఎయిర్ హోస్టెస్ ఆ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత అదంతా ఒక డిఫరెంట్ ప్రపంచం అని చెప్పచ్చు. అంటే ఫస్ట్ నుంచి మీకు యాక్టర్ అవ్వాలని ఉందా లేకపోతే ఆ ఎయిర్ హోస్టెస్ అయ్యాక మీరు యాక్టర్ అవ్వడం డిసైడ్ అయ్యారా లేకపోతే అటెల్లి ఇటు రావడం ఏంటి అసలు ఎలా ఏంటి ఆ మలుపులు ఏంటి కెరీర్? ఫస్ట్ నుండి యాక్టర్ అవ్వాలని ఉండేది కానీ ఎవరికి చెప్పడానికి కాదు. ఓకే ఇప్పుడు నాకే చెప్పట్లేదు ఏం చెప్తారు చాలా కష్టం. ఓకే కానీ అట్ లాస్ట్ నేను అనుకున్నది అయ్యాను ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు మరి మీరు చెప్పినప్పుడు? యా దే ఆర్ వెరీ సపోర్టివ్. ఓకే మీ మమ్మీ ఫాదర్ అండ్ సిబ్లింగ్స్? యా దే ఆర్ వెరీ సపోర్టివ్. ఓకే సో ఫస్ట్ ఎవరైనా కూడా ఆ ఎయిర్ హోస్టెస్ జాబ్ అనేది అందరికీ రాకపోవచ్చు అంటే లైక్ ఆ ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ ఆ జాబ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదంతా వదిలేసి మళ్ళీ యాక్టింగ్లోకి రావడం అంటే ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఒక అమ్మాయిగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్. బయట చూసినప్పుడు ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ కానీ మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ వాళ్ళు సపోర్ట్ చేయరు పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా ఎందుకు నీకు ఈ కష్టాలు అంటారు. సో అలా మీరు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఎయిర్ హోస్టెస్ నుంచి జాబ్ వదిలేసి ఇటు వద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు హౌ దే ఫెల్ట్ హౌ దే రియాక్టెడ్? దే సెడ్ ఓకే అండ్ మై బ్రదర్ చాలా సపోర్ట్ చేశారు. దే ఆర్ వెరీ సపోర్టివ్. ఓకే ఇంటర్వ్యూ చూస్తున్నాడు అనుకుంటా కొంచెం చెప్పు మీ బ్రదర్ గురించి. అంటే ఎంగర్ బ్రదరా ఎల్డర్ బ్రదర్? హీస్ మై ఎల్డర్ బ్రదర్. ఓకే అన్నయ్య? యా ఓకే. సో అన్నయ్య చెట్టి చెల్లెలు చాలా క్యూట్ క్యూట్గా ట్రైలర్ చూసి కూడా ఫెల్ సో హ్యాపీ.
సో అంటే ఆ పర్టికులర్ సీన్స్ ఉన్నాయి కదా, అంటే మంచి మూడ్ వస్తుంది లైక్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనుకోవచ్చు, అవి చూసినప్పుడు వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వలేదా? సో ఉదయ్, ఈ స్టోరీతో, ఈ గోల్డ్ మెడల్ అనే ఈ స్టోరీతో మీరు ఏదన్నా లైక్ కొన్ని కొన్ని ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఉంటాయి, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి, లేకపోతే పర్టికులర్గా మన చుట్టూ జరుగుతున్న స్టోరీ మన మన అంటే కొన్ని చూస్తే ఏంటంటే అరే ఇది సినిమా కాదేమో మన చుట్టూ జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. సో పర్టికులర్గా ఈ గోల్డ్ మెడల్ సినిమాతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే జస్ట్ క్యాజువల్ మన మన రెగ్యులర్ మన మన చుట్టూ జరిగే రెగ్యులర్ స్టోరీ అంటారా? హౌ వాట్ మెసేజ్ ఉండదు. ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, నా ఇంటర్వ్యూనే ఇది. సో ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో. నో నో నో, జస్ట్ బి హానెస్ట్ లైక్ హౌ వాట్ యూ ఫెల్ట్ అబౌట్ టీజర్ అండ్ ట్రైలర్. యా, టీజర్ అండ్ ట్రైలర్ అంటే టీజర్ లో ఎక్కడ దేవిని చూపించింది రివీల్ చేయలేదు, అది ఎందుకు అనేది నాకు తెలియదు, అది నెక్స్ట్ అడుగుదాం అనుకుంటున్నాను. సో హీరో హీరోయిన్ అనేది టీజర్ లో కంపల్సరీ రివీల్ అవుతారు. చాలా రేర్ కండిషన్స్ లో హీరోయిన్ ని హైప్ చేయాలి అనుకున్న సిచ్యువేషన్స్ లోనే రివీల్ చేయరు. టీజర్ లో ఎందుకు మా దేవిని పక్కన పెట్టేశారు అలాగా? టీజర్ జస్ట్ అసలు అందరూ కొత్త వాళ్ళు కదా, కొత్త యాక్టర్స్ అంతా. గోల్డ్ మెడల్ అని ఒక టైటిల్ వేసాం, ఇది దేనికి సంబంధించింది అసలు కదా అని జనాలకి జస్ట్ ఫస్ట్ ఒక ఇంట్రో ఇద్దాం ఈ క్యారెక్టర్ గురించి అని ఆ సెన్స్ తోటి ఒక క్రియేట్ చేసింది. అది కథ ఏంటి అనేది అందరూ ఫస్ట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద టైటిల్, దేని గురించి సంబంధించిన కథ, సో అది మనం టీజర్లో చెప్పేసాం. తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్స్ ఏమున్నాయి, ఏం చెప్తా, ఏం అసలు దేని గురించి డిస్కస్ చేసినాం కథలో అనేది ట్రైలర్లో చెప్పాలనుకున్నాం. సో దట్స్ వాట్ వి డిడ్. ఓకే, సో ఇంతకీ ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? వెరీ ఎక్సైటెడ్, అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఆ బంగారం బంగారం అనే కాన్సెప్ట్ బాగా అట్రాక్ట్ చేసింది నన్ను. ఓకే, సో టైటిల్ కూడా బాగా అట్రాక్ట్ చేసింది. ఏ ఆడపిల్లకైనా ఎవరికైనా అట్రాక్ట్ చేస్తుంది బంగారం అనగానే. అంటే ట్రైలర్లో కూడా అంటారు అక్షయ తృతీయ రోజు బంగారం కంటే మంచిది అనేసి. అంటే ఆ మూఢ నమ్మకాలు ఆ కాన్సెప్ట్ కూడా తీసుకున్నారా మీరు? మీ ట్రైలర్లు ఏమేమైతే చూసినారో, ఏమేమైతే మీరు ఊహిస్తున్నారో దానికి మించి ఉంటుంది. సో సింపుల్గా చెప్పేశారనమాట. ఎందుకు ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు చూడొచ్చు, ఎక్కడ చూడొచ్చు, ఎలా ప్రాసెస్లో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం లాస్ట్ స్టేజ్లో ఉంది, కొన్ని నెగోషియేషన్స్ నడుస్తున్నాయి, మోస్ట్లీ ఓటీటీ, తెలీదు. వెరీ సూన్ విల్ కమ్ విత్ ద డీటెయిల్స్. ఓకే, సో వెరీ సూన్ మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాము. సో పర్టికులర్గా మీకు ఒక యాక్టర్గా ఏదన్నా పర్టికులర్ నేను ఈ రోల్ చేయాలి అంటే ఎవరితో యాక్ట్ చేస్తారంటే అలా ఏం లేదు, వాళ్ళే నాతో యాక్ట్ చేయాలన్నారు. సో పర్టికులర్గా యాక్టింగ్ స్కోప్ ఉన్న ఈ రోల్ ఏదన్నా చేయాలని ఉందా మీకు మీ కెరియర్లో? యాక్టింగ్కి స్కోప్ ఉన్నదైతే చేయాలని ఉంది, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు అలాంటిది ఇలాంటిది అని. ఓకే, ఏదిచ్చినా ఐ కెన్ డూ మై బెస్ట్ అని అనుకుంటున్నాను, హార్డ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అది రిలీజ్ అయిన తర్వాత మేమందరం డిసైడ్ చేస్తాము, డెఫినెట్లీ మళ్ళీ కలుద్దాం మనము. సో ఉదయ్, మీరు పర్సనల్గా వాట్ డిడ్ యూ ఫెల్ట్, అంటే ఇందాక దేవిని అడిగాను మీరు డైరెక్టర్గా బెస్టా యాక్టర్గా బెస్టా అని చెప్పేసి, మీరు ఏం ఫీల్ అయ్యారు, మీరు డైరెక్టర్గా బెస్టా యాక్టర్గా బెస్టా? సి, ఇప్పుడు నా పర్సెప్షన్ వాట్ ఈజ్ మీ అనేది ఇట్స్ అప్ టు మీ. యాక్టర్ అనేది డైరెక్టర్ అనేది జనాలు డిసైడ్ చేస్తారు. నువ్వు యాక్టింగ్ యాక్టింగ్ చేసిన మనల్ని మనం ఎక్కువ క్రిటిసైజ్ చేసుకుంటామని చెప్పేసి, దట్స్ వాట్ లైక్ వాట్ ఏర్ ద ఒపీనియన్స్, మన పర్సనల్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి. సో నువ్వు దేంట్లో బెస్ట్ అనేది డిసైడ్ చేయాల్సిన జనాలు, ఎందుకంటే వెన్ ఇట్ ఆ కథకి సెల్లింగ్ పాయింట్ ఉంది, ఇక్కడ మనం అమ్ముడు పోతున్నాం అంటేనే ఇక్కడ ఉండం, లేదంటే విల్ బీ డూయింగ్ సంథింగ్ ఎల్స్ కదా. సో ఏది బెస్ట్ అనేది లెట్ ద పీపుల్ డిసైడ్. సో మన పద్ధతిలో నాకేమొచ్చు, నేనేం చేయగలుగుతున్నా, ఎట్లా చేయాలనేది ఐల్ బీ ఆన్ దట్. సో నేను అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు కానీ నేను థీమ్ సాంగ్ వినేసాను అనమాట మీ అందరికంటే ముందు. సో సాంగ్ మాత్రం చాలా బాగుంది, హానెస్ట్ ఒపీనియన్ నాది ఇది. ఆ లిరిక్స్ అనేది చాలా కనెక్టివ్గా ఉన్నాయి, అంటే చాలా ఒక్కొక్క లిరిక్ కూడా చాలా డీప్ మీనింగ్ ఉన్న లిరిక్స్తో ఉన్నాయి అని నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. సో ఆ లిరిసిస్ట్ ఎవరు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంది వచ్చి రోషన్ సాలూరి. టీజర్ ట్రైలర్ చేసింది తను మ్యూజిక్ డైరెక్టర్ రాజా అని చేశారు. తను కొంచెం పర్సనల్ ఇష్యూ తోటి తను ఇప్పుడు ఆటో స్టేషన్ వెళ్ళడం వల్ల వేరే మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళాల్సి వచ్చింది. సో నౌ రోషన్ సాలూ చేస్తున్నాడు, మేబీ ఇది కంట్రోల్స్ అవుతుందేమో, ఐ డోంట్ వాంట్ గెట్ డన్. సో మ్యూజిక్ డైరెక్టర్ని చేంజ్ చేయాల్సి వచ్చింది బేసికలీ, బట్ యా తను పర్సనల్ వర్క్ ఉండి తను ఆటో స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది ముందు డైరెక్టర్. బట్ టీజర్ ట్రైలర్ బాగా ఇచ్చాడు, నాకు చాలా నచ్చింది.
సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయిన తర్వాత వితిన్ 3-4 డేస్లో అయిపోతుంది ఫుల్ కంప్లీట్ ఫుల్ విజువల్గా రెడీ ఉంది సౌండ్ గురించే వెయిటింగ్ ఒక 3-4 డేస్లో అయిపోతుంది దెన్ సూపర్ దేవి ఫైనల్గా ఆడియన్స్కి చెప్పాలనుకుంటే సారీ లిరిక్స్ మళ్ళీ కూడా గంగప్రసాద్ అని రాశారు మంచి లిరిక్స్ రాశారు తను దీనిలో ఒక వర్డ్ తను చాలా బాగున్నాయి ఎంత మాయ గలది లోహం అని లోహం అనేవాడు నాకు బాగా నచ్చింది తను బాగా రాశాడు కూడా తను కూడా చాలా నేను అప్రిషియేట్ చేశాను గోల్డ్ మెడల్ కాబట్టి అది కూడా ఒక మెడల్ కాబట్టి లైక్ లోహం యా టూ గుడ్ సో దేవి మీరు ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ యువర్ మూవీ అండ్ వాట్ ఎవర్ ట్రైలర్ చూసి ఉంటారు నచ్చితే యూ కెన్ వాచ్ ద ఫిలిం ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది నా క్యారెక్టర్ బాగుంది చూడండి దట్స్ ఇట్ అనలేదు అను అను దట్స్ కాదు నెక్స్ట్ ఇది ఒక పంచ్ డైలాగ్ లాగైపోతుందేమో దట్స్ ఇట్ దేవి అంటే దట్స్ ఇట్ అని దట్స్ ఇట్ దేవి దట్స్ ఇట్ సూపర్ సో ఉదయ్ మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి ఫైనల్గా చాలా మాట్లాడేశాను సినిమా గురించి ఇట్స్ లైక్ కొత్త కాన్సెప్ట్ కొత్త యాక్టర్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్ న్యూ జాన్రా సో న్యూ జాన్రా అనకూడదేమో అది గ్రామర్ మిస్టేక్ అది వదిలేసాను దాన్ని కొత్త కథ కొత్త యాక్టర్స్ మీకు డీటెయిల్స్ అన్నీ త్వరలో చెప్తాము ఎక్కడ రిలీజ్ అవుతుంది ఏంటి థింగ్ అని త్వరలో సాంగ్స్ కూడా రిలీజ్ అవుతాయి ఒక థీమ్ సాంగ్ రిలీజ్ అవుతుంది వాచ్ ఇట్ యూ విల్ లైక్ ఇట్ yes thank you so much for your valuable time and me gold medal chala success avvali me chala gold sampadinch pettalan korukuntunnanu thank you so much for your time and success ayyaka malli kalusukundam thank you sari definitely devi tho maatladichestanu nenu meeru devi tho personal separate interview iskonda super ante ala aithe naaku asalu questions e undavemo anyways thank you so much for your time and wish you all the best thank you so much